ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 15వ శుక్రవారము. ఎన్నుకొనబడిన జంతువును ప్రొద్దుగూకిన తరువాత వధింపవలయును. నేను నెత్తురు పూతలు చూచి వాటిని దాటిపోయేదను. మొదటి పట్టణము నిర్గమాకాండము 11వ అధ్యాయము 10వ వచనము నుండి 12వ అధ్యాయము 14వ వచనం వరకు. మొదటి పట్టణము నిర్గమాకాండము 11వ అధ్యాయము 10వ వచనము నుండి 12వ అధ్యాయము 14వ వచనం వరకు. మోషే అహరోనులు ఫరో రాజు కన్నుల ఎదుటనే ఈ మహత్కార్యములన్నింటినీ చేసిరి. కానీ యావే ఫరో రాజును కఠిన హృదయునుగా చేసెను. అతడేమో ఇజ్రాయేలీయులను తన దేశము విడిచి వెళ్ళనీయలేదు. ఐగుప్తు దేశములో ఉన్న మోషేతోనూ అహరోనుతోనూ ప్రభువు ఈ విధముగా చెప్పెను. అన్ని నెలలలోనూ ఈ నెల మీకు మొదటిదగును. సంవత్సరములో ఈ నెలను మొదటి నెలగా పరిగణింపుడు. ఇజ్రాయేలీలతో మాట్లాడి వారికి ఈ తీరుగా చెప్పుడు. ఈ నెలలో 10వ నాడు ప్రతి వ్యక్తి తన కుటుంబమునకై ఒక గొర్రెపిల్లను గాని మేకపిల్లను గాని, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లను గాని మేకపిల్లను గాని తీసుకొని రావలయును. ఒకవేళ దానిని తినుటకు తన కుటుంబము వారు చాలకపోయినచో కుటుంబ యజమానుడు పొరుగు వారిని కలుపుకొనవలయును. ఒక్కొక్కరు ఎంత మాంసము భుజింతురో మొత్తము మీద ఎందరు భుజింతురో ముందుగాని నిర్ణయించుకొని ఆ మీదట పశువును ఎన్నుకొనవలయును. పశువు అశుద్ధమైనది కాకూడదు. అది ఒక ఏడాది పోతు అయి ఉండవలేను. మేకల నుండి గాని గొర్రెల నుండి గాని దానిని ఎన్నుకొనవచ్చును. ఈ నెలలో 14వ రోజు వరకు ఆ పశువును మీ వద్దనే ఉండనిండు. అప్పుడు ఇజ్రాయేలీయుల సమాజము వారందరూ ప్రొద్దుగూకిన తరువాత దానిని వధింపవలయును. అంతటా దాని నెత్తురు తీసుకొని పోయి వారు తాము మాంసము తిని ఇంటి వాకిళ్ళ రెండు నిలువ కమ్ముల మీదను పై అడ్డకమ్మీ మీదను పుయ్యవలేను. ఆ రాత్రి దాని మాంసమును నిప్పులో కాల్చి తినవలేను. పొంగని రొట్టెలతో చేదు మొక్క కూరలతో ఆ మాంసమును తినవలేను. పచ్చి మాంసమును గాని ఉడకబెట్టిన మాంసమును గాని తినరాదు. తల, కాళ్ళు, ప్రేగులు వీనితో పాటు పశువును పూర్తిగా నిప్పులలో కాల్చివే తినవలయును. మరునాటి ప్రొద్దుటికి ఆ మాంసములు ఒక్క ముక్క అయినను మిగులరాదు. మిగిలిన దానిని నిప్పులలో కాల్చివేయవలయును. మాంసము ఈ క్రింది విధముగా తినవలయును. తినునప్పుడు మీ నడుమునకు దట్టి ఉండవలయును. కాళ్లకు చెప్పులు ఉండవలయును. చేతిలో కర్ర ఉండవలయును. మాంసమును గబగబా తినవలయును. ఇది ప్రభువు పాస్కాబలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమునందు తిరుగాడుదును. ఐగుప్తు దేశమునందలి నరుల, పశువుల, తొలిచూలు పిల్లలను చంపివేయుదును. ఐగుప్తు దేశ దేవతలకెల్లా శిక్షలు విధింతును. నేను యావేను. మీరున్న ఇండ్లకు నెత్తురు పూతలు గుర్తులుగా ఉండును. వాణిని చూచి నేను మిమ్మేమీయూ చేయక మీ ఇండ్లు దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును నాశనము చేయునప్పుడు మీరు ఏ విపత్తునకు గురికారు? ఈరోజు మీకు జ్ఞాపకార్థమగును. ఈనాడు మీరు యావే పేరిట పండుగ చేసుకొనవలయును. తరతరముల వరకు శాశ్వతముగా మీరు ఈ రోజును పర్వదినముగా చాటవలయును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ద్రాక్ష సారాయమును అర్పించి కృతజ్ఞతా వందనములు చెల్లింతును. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్యి గారు వ్రాసిన సువిశేషము 12వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనము వరకు. పిమ్మట యేసు ఒక విశ్రాంతి దినమున పంట పొలములలో పడి పోవుచుండా శిష్యులు ఆకలిగొని వెన్నులను త్రుంచి తినసాగిరి.
పరిసయ్యులు అది చూచి, ఇదిగో నీ శిష్యులు విశ్రాంతి దినమున నిషేధింపబడిన పనిని చేయుచున్నారు అని యేసుతో పలికిరి. అందుకు ఆయన వారితో, దావీదును అతని అనుచరులను ఆకలిగొనినప్పుడు ఏమి చేసినది మీరు చదువలేదా? దేవుని మందిరములో ప్రవేశించి అర్చకులు తప్ప తాను కాని తన అనుచరులు కాని తినకూడని అచ్చట నుండు నైవేద్యపు రొట్టెలను అతడు అతని అనుచరులు తినిరిగదా? దేవాలయములో యాజకులు విశ్రాంతి దినమున విశ్రమ విధిని ఉల్లంఘించియు నిర్దోషులగుచున్నారని మోసే చట్టమందు మీరు చదవలేదా? దేవాలయము కంటెను అధికుడగు వాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. నేను కనికరమును కోరుచున్నాను, బలిని కాదు అను వాక్యమునందలి భావమును మీరు ఎరిగి ఎడల నిర్దోషులను మీరిట్లు నిందింపరు. మనుషు కుమారుడు విశ్రాంతి దినమునకు అధిపతి అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.